మన వెహికల్ ఆర్సీని మనం ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ వెహికల్స్కి సంబంధించిన ఆర్సీని ఆన్లైన్ ద్వారా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి ప్రయాస్ గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బిలకాని ప్రెస్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వెహికల్స్కి సంబంధించిన ఆర్సీని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మీరు మీ కంప్యూటర్లో లేదా మొబైల్ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీఆర్టీఎస్ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీని సెర్చ్ చేయాలి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో సెర్చ్ చేస్తున్నట్లయితే మీ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేసుకోండి సో దీన్ని సెర్చ్ చేయగానే ఈ విధంగా ఏపీఆర్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో దీనిలో మనకు ఆర్సీని డౌన్లోడ్ చేసుకోవడానికి స్టేటస్ అనే సెక్షన్లో రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన బండికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ అదేవిధంగా మన వెహికల్కి సంబంధించిన ఛాసీ నెంబర్ అయితే అడుగుతుంది సో దానికోసం సర్చ్ బై సెక్షన్లో మనం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మన బండికి సంబంధించిన చాచీ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి దాని అయితే ఇక్కడ క్యాప్చా అడుగుతుంది సో ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ క్లిక్ చేయగానే కింద మనకు ఒక బాక్స్ రూపంలో మన ఆర్సీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది దాన్ని పక్కనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన వెహికల్స్కి సంబంధించిన ఆర్సీ అనేది మన మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ వెహికల్స్కి సంబంధించిన అది ఏ వెహికల్ యొక్క ఆర్సన్ అయినా ఆన్లైన్ ద్వారా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ